हाई अंडी अंदर की नमस्कार नेनु मी श्रीकांत वेलकम टू आदान फुड एंड ट्रावल कोनसीम पेर चेप्पगाने एन्नो अंदालू मन मदिनि पलकरिस्ताई अलांटि अंदाल सीमनु एंत चूसिना तनिवि तीरदु अंते कादु इक्कड एन्नि रुचुलु मनं आस्वादिंचिना इंकोन्निंटि परिचयं मिगिलिपोतूने उंटुंदि अलांटि कोवके चेंदुतुंदि ई रोजु नेनु मीकु परिचयं चेसे सकिनेटिपल्लि सूरिबाबु पेसरेट्टु इंतकी सूरिबाबु पेसरेट्टु नाकु परिचयं चेसिंदेवरंटे डैरेक्टर वंशी गारु लास्ट लाग्लो मनं चेसिन कृष्णराजु गारी पेसरेट्टु चूसी ఈ సూరిబాబు పెసరెట్ను ఆయన సజెస్ట్ చేసి ఒకసారి అక్కడికి వెళ్ళి తిని రుచి ఎలా ఉంటుందో ఆయన నన్ను చెప్పమంటున్నారు సో ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం రండి ఆయన ఫస్ట్ నే ఎవరో రాజు గారు టచ్ ఉన్నారని ఆయనకి దిలీప్ రాజు గారని ఆ దిలీప్ రాజు గారి టచ్ వల్ల ఎస్ఐ గారు ఆయన కలిపి ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసివారు ఆయన కావాలంటే 4:30 కల ఫోన్ చేశాను తెల్లారుజామున టిఫిన్కి వస్తున్నాను సూరిబాబు రెడీ చేయమంటే రెడీ చేసివాడు నమ్మకం ఆ కమ్మదనం ఆయనకి కలిసిందండి ఆయనకి నాకు అలాగా దానికి రాదండి ఏదైనా రుచిగా ఉన్నదాన్ని ఎక్కువగా లైక్ చేస్తారు అందరూ ఆయన టమాటా చట్నీ పెసరపునుకు ఇవన్నీ తీసుకునేవారండి చాలా మంచిగా చూసారండి నన్ను ఇక్కడ ఎప్పుడైనా అల్లూరు కృష్ణరాయ్ గారు అని ఇప్పటికే టిఫిన్ వెళ్తుందండి ఆయన ఒక వచ్చి తిని వెళ్తా ఉంటారు మాజీ ఎమ్మెల్యే గారు అల్లూరు కృష్ణరాయ్ గారు ఆయన ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ తీసుకుని వెళ్తారండి అలాగే వంశీ గారు కూడా నన్ను 4 మాసాలు 5 మాసాలు షూటింగ్ అయిన దాకా కూడా నన్ను ఎప్పుడు వదలలేదండి ఆయన నన్ను చాలా గొప్పగా ఇంట్లో వాళ్ళ కంటే ఎక్కువగా నన్ను అభిమానంగా మాత్రం ఇప్పటికీ మర్చిపోలేదండి ఆయన ఇప్పటికీ మర్చిపోలేదండి అంత యాక్చువల్ గా నాకు అంత గౌరవించాడండి ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ నేను 40 సంవత్సరాల మధ్య చేస్తున్నానండి అంత ముందు మా చెల్లన్న గారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసేవారండి నేను తర్వాత నేనే చేస్తున్నానని ఇద్దరు కుర్రలు లేదు వేసుకుని అలా చేస్తున్నాను వాళ్ళ దగ్గర నేర్చుకోలేదు టైమింగ్స్ ఏంటి సార్ మీ హోటల్ టైమింగ్స్ ఏంటి టైం పొద్దున్న 5 గంటల నుంచి 12 గంటల దాకా మళ్ళీ 3 గంటల నుంచి సాయంత్రం 6 7 మధ్యాహ్నం చెప్పండి అంటే శుభ్రంగా ఉండాలని అండి అది డబ్బులు ఇంపార్టెంట్ కాదు తిన్నవాడు మళ్ళీ రావాలి అది ఎంత సార్ మీ హోటల్లో పెసరెట్టు పెసరెట్టు 25 అండి పెసరెట్టు అయితే 10 రూపాయలు ఉప్మా 30 తీసుకుంటాం ప్లేట్ గారి 20 4 ఇడ్లీ 20 4 పునుకు 20 మీ దగ్గర ఏదో స్పెషల్ చట్నీ కూడా ఉంటది ఆయన టమాటా కొత్తిమీర చట్నీ మహా ఇష్టం అండి అప్పటికప్పుడు రుబ్బేసి ఉండండి తెల్లగట్టల ఆయన కోసం చేసేసి ఉండండి చేసి చేస్తే మంచిగా పాపం చాలా బాగుంది సూరిబాబు అని చాలా మంచిగా చూసారండి నా మీద ఉన్న అభిమానం చాలా సంతోషం అండి ఆయనకి అదండి ఫోన్ చేస్తుంటారు మీకు మీరు ఫోన్ చేస్తే కంపల్సరీగా తీస్తారండి ఆయన నేను చేసినప్పుడల్లా ఫోన్ తీస్తారండి తీసి ఏంటి సూరిబాబు అని అంటారండి ఏం చేస్తున్నారు ఏంటి అని అడుగుతారండి అంతా బాగుంది సార్ వర్కర్స్ బేరం పెట్టి ఈ కరోనా వచ్చిన వ్యాపారాలు ఉంటలేదు దాని మీద
నమస్తే సార్. పేరు స్టాలిన్ అండి. ఈ హోటల్కి నాకు ఒక 20 సంవత్సరాల నుంచి బాగా అనుభవం ఉందండి. పరిచయం సూర్యగారికి మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఎక్కడ ఇంట్లో కానీ ఎక్కడ టిఫిన్ లేదంటే డైరెక్ట్ ఇక్కడ ఆగుతానండి. వచ్చి నేను పెసరట్టు ఉప్మా పెసరట్టు దోశ గారి నాకు ఇష్టమైన ఫుడ్ ఇక్కడ అండి. అవి ఎప్పుడు వచ్చినా ఇంకా అయ్యండి. నేను ఎలా తింటానో నా టేస్ట్ ఏంటో కరెక్ట్గా ఆయన అలా సూట్ అయ్యేలాగా సరిగ్గా చక్కగా కాల్చి పెడతారండి. సూర్యబాబు గారితో సూర్యబాబు గారు ఎలా ఉంటుంటారండి? సూర్యబాబు గారు అందరి వారండి. సెలబ్రిటీస్ కాడి నుంచి కామన్ వాళ్ళ దాకా కూడా అందరితోటి చక్కగా కలిసిమెలిసి ఉంటారండి. ఆయన ఏమున్నా సరే ఆయనతో షేర్ చేసుకుంటామండి. ఆయనకి మాకు ఒక హోటల్ సంబంధమే కాదండి, ఆయనకి మాకు ఒక అభినవభావ సంబంధం అన్నట్టండి. పర్సనల్ విషయాలు కాడి నుంచి ఇంట్లో విషయాలు కాడి నుంచి అన్నీ ఆయనతో షేర్ చేసుకుంటామండి. నేనైతే అలాగే నాకులాగే చాలామంది ఆయన అంటే ఒక అదొక అభిమానం అన్నట్టండి. ఆయన కూడా అందరితో అలాగే చక్కగా కలిసిమెలిసి అంత బాగా ఇదిగా ఉంటారండి. వంశీ గారికి అబ్బో ఈ రాగానే రాజు అని కేకేశండి. ముందు ఈయన చూసివ్వండి. ఆయన టిఫిన్ అంత అయిన తర్వాత ఇటు టిప్ ఇచ్చండి. వెళ్ళి వేరండి. ఇదంటే మహాయుతంగా ఉండేవాడు అంటుంది. యాక్చువల్గా వంశీ గారికి చాలా ఇష్టమైన పెసరట్టట. సూర్యబాబు గారు చెప్పినట్టుగా వంశీ గారికి చాలా చోట్ల చాలా రకాల ఫుడ్స్ ఇష్టం, ఎందుకంటే ఆయన భోజన ప్రియుడు. అలాంటిది ఆయనకి పెసరట్లు అంటే కూడా చాలా ఎక్కువ మక్కువ. చాలా చోట్ల చాలా రకాల పెసరట్ల గురించి ఆయన స్పెషల్గా రాశారు. అన్నిటికంటే మించి సకినేటిపల్లి పంచాయతీ ఎదురుగా ఉన్న ఒక చిన్న పూరిపాక ఇది. ఈ పూరిపాకలో సూర్యబాబు గారు వేసే పెసరట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆయనకి. అందుకే ఆయన నన్ను స్పెషల్గా రిక్వెస్ట్ చేశారు, సూర్యబాబు గారి పెసరట్ కూడా ఒక చిన్న డాక్యుమెంటరీలా చేయండి, చాలా మంచి పెసరట్ అది, మీరు ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరని ఆయన మరీ చెప్పారు. పెసరట్టు అందులో ఉప్మా పెసరట్టు కూడా చాలా దలసరిగా ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు దట్టించి జీలకర్ర ఇవన్నీ వేసి 3 చట్నీలు ఇచ్చారు. దబ్బకాయ చట్నీ, బొంబాయి చట్నీ, పుట్నాల చట్నీ. ఈ 3 చట్నీలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయట. ఇవి కాకుండా వంశీ గారికి ఇష్టమైన టమాటా చట్నీ, టమాటా కొత్తిమీర చట్నీ అని ఒకటి ఉంటుందంటే ఈరోజు అయితే అది చేయలేదు. ముఖ్యంగా దబ్బకాయ చట్నీ అయితే చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి తినేవాళ్ళు చాలామంది చెప్పారు. సో దాంతోనే మనం టేస్ట్ చేసేద్దాం. అబ్బా అద్భుతం ఈ కాంబినేషన్ ఉప్మా. మహానుభావులు ఊరికనే చెప్తారా, వంశీ గారు ఇంత మరీ చెప్పారంటే ఇందులో టేస్ట్ లేకుండా పోతుందా? చాలా అద్భుతంగా ఉంది, మంచి స్పైసీగా కూడా ఉంది. అందులో పచ్చిమిరపకాయలు, ఆ స్పైసీనెస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అది. ఉప్మా కూడా బలంగా దట్టించి కొట్టారు. గోదావరి రుచులు అంటే గోదావరి రుచులేనండి బాబా, అద్భుతం రుచులతో పాటు ఆ పలకరింపు. ఆ పలకరింపులోనే ఒక స్వీట్నెస్ ఉంటుంది, అంత బాగా పలకరిస్తారు. పైపెచ్చు ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ అంటే కాకా హోటల్స్ అంటారు, ఎప్పటి నుంచో మన తాతల కాలం నుంచి కూడా ఈ హోటల్స్ ఉంటాయి. ఇందులో ఏమి అట్లానే ఉంటుంది, అలా పాకలానే ఉంటుంది, ఆ టేస్ట్ కూడా అలానే ఉంటుంది, ఏం మారదన్నమాట. ఎందుకంటే వాళ్ళు లాభాలు చూసుకోవడం కంటే కూడా మంచి పేరు కోసం చాలామంది ప్రయత్నిస్తారు. అలాంటి వారిలో
మన సఖినేటిపల్లి సూరిబాబు గారు కూడా తెల్లవారుజాము నుంచి ఆయన మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా వరుసగా కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. కారం కారం పెట్టేస్తుంది. సూపరం. మీరు కూడా ఈ హోటల్ చూడాలన్నా ఇక్కడికి వచ్చి సూరిబాబు గారి పెసరట్టు తినాలన్నా సఖినేటిపల్లి అంటే కరెక్ట్గా సఖినేటిపల్లి జంక్షన్లో పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. ఆ పంచాయతీ ఆఫీస్ పక్కనే రోడ్డు పక్కనే ఒక చిన్న పూరిపాక. ఆ పూరిపాకలో మంచి మనసున్న మనిషి సూరిబాబు గారు నీట్గా వేడివేడిగా పెసరట్లు ఇస్తూ కనబడతారు. చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. వచ్చి ఎప్పుడైనా సరదాగా రావాలనుకుంటే ఈ పెసరట్ టేస్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా రండి. ఏదో మనం ఫైవ్ స్టార్ హోటల్లో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకుంటాం కానీ అంతకు మించి ఇక్కడ పెసరట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ మాట నేను చెప్పడం కాదు, ఇక్కడ తింటే మీరు ఖచ్చితంగా నిజమని చెప్పి కామెంట్ చేస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇది సఖినేటిపల్లి సూరిబాబు గారి పెసరట్ కథ. సఖినేటిపల్లి సూరిబాబు గారు పెసరట్ తిని మంచి కాఫీ ఇచ్చారు. ఆ కాఫీ తాగుతుంటే సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ వంశీ గారు ఒక మంచి ప్లేస్ని సజెస్ట్ చేసినందుకు. అలాగే ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ వీక్షకులకు కూడా నాది ఒక రిక్వెస్ట్. అదేంటంటే మీలో ఎవరైనా మీకు తెలిసిన మీకు నచ్చిన మీరు మెచ్చిన మంచి హోటల్స్ ఏమైనా ఉంటే కామెంట్లో సజెస్ట్ చేయండి. ఇక్కడ టిఫిన్ కానీ లేకపోతే ఫుడ్ కానీ బిర్యానీ కానీ ఏదైనా మీ ఊర్లోనో లేకపోతే మీ అమ్మమ్మ గారి ఊర్లోనో మీకు తెలిసిన ప్రాంతంలోనో మీ స్నేహితులు బంధువులు ప్రాంతాల్లో కానీ ఏదైనా ఒక మంచి ఫుడ్ సెంటర్ హోటల్స్ లేదా రెస్టారెంట్స్ ఏవైనా సరే ఒక మంచి ఫుడ్ దొరికే ప్లేస్ని మాత్రం మీరు సజెస్ట్ చేస్తే వాటిని కూడా మనం వీడియోలు తీద్దాం, వాటిని కూడా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం.